హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రతి ఉపాధ్యాయుడు ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఉపాధ్యాయులు అక్రమంగా బదిలీ చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ అక్రమ బదిలీలు చేయొద్దని చెప్పేసి టీఎన్యుఎస్ పేర్కొనడం జరిగింది. ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ వస్తుంది. గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న తరుణంలో బదిలీల షెడ్యూల్ ఇవ్వకుండా వందల సంఖ్యలో ఉపాధ్యాయులను మరి నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మంచి స్థానాలు ఇలా దొడ్డిదారిన అయిపోతే ఇక ఉపాధ్యాయ బదిలీ కౌన్సిలింగు నియామకాలు దేనికని అలాంటి అక్రమ బదిలీలు చేయవద్దని చెప్పేసి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జరిగితే మరి న్యాయంగా రావాల్సినటువంటి ప్లేసులు మరి అన్యాయంగా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా కాలం నుంచి దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.